మీకు ఒకప్పుడు మీటూ అన్న ఒక హ్యాష్ ట్యాగ్ ఇది వచ్చి చాలా ఫేమస్ అయింది గుర్తుందా? ఎందుకంటే అఫీషియల్ స్పేసెస్లో హెరాస్ చేసిన మెయిల్స్ అన్నమాట, ఫీమేల్స్ని. ఏ మెయిల్స్ అయితే హెరాస్ చేస్తారో ఈ ఫీమేల్స్ అంతా వాళ్ళపైన కేసులు వేయడం అయితే మొదలెట్టారు. ఆ టైంలో అన్నీ చాలా రచ్చ వచ్చాయి. మన దగ్గర కూడా శ్రీరెడ్డి వీళ్ళంతా కూడా వచ్చి రచ్చ చేశారు ఒక టైంలో, గుర్తుందా? ఇది దాని గురించి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే మూవీ ఏంటంటే బాంబ్షెల్. ఇది యాక్చువల్గా 2019లో వచ్చింది. ఇది ఈ సినిమా సింగిల్ లైన్ ఏంద్రా అంటే, ఫాక్స్ టీవీ ఉంది కదా యుఎస్లో చాలా ఫేమస్, ఫాక్స్ స్టూడియోస్ అంత, ఫాక్స్ టీవీ. ఆ టీవీలో పనిచేసే ఫీమేల్ ఎంప్లాయీస్ని వాళ్ళ సీఈఓ అయిన అతను హెరాస్ చేశాడు. ఒకప్పటి నుంచి హెరాస్ చేస్తూ వచ్చాడు. దాంట్లో ముగ్గురు ఉమెన్ నిల్చుంటారు ఆ హెరాస్మెంట్కి అగెన్స్ట్గా. ఎందుకు నిల్చున్నారు, ఎలా నిల్చున్నారు, అది కేసు బయటకు వచ్చి అదంతా ఒక 2016లో పెద్ద రచ్చ అయింది. అక్కడ నుంచి మీటూ హ్యాష్ ట్యాగే ఒక రేంజ్లో పోయిందన్నమాట. అదంతా ఆ ఆఫీస్లో ఎలా స్టార్ట్ అయింది, ఎలా వాళ్ళకి కాంపెన్సేషన్ వచ్చింది, ఏ రచ్చ అంతా అనేది సినిమా అంతా. ఈ సినిమా మనం చూసామంటే మేబీ మనకు కొద్దిగా అప్పుడు ఐడియా ఉందంటే, యాక్చువల్గా అప్పుడు ఏం జరిగింది. ఇది మనకి చాలా నీట్గా ఇది భీకరంగా చెప్తూ ఉంటాడు అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏం కథ. అండ్ అతను హెరాస్ చేసిన అతనే నేనేం తప్పు చేయలేదే అన్నట్టుండి ఆ కోర్టు కేసులు అంతా. ఇది మనము ఏమని చెప్పాలా, ఇది బయోగ్రాఫిక్ అని చెప్పకూడదు. ఒక పాత జరిగిన ఇన్సిడెంట్ని మళ్ళీ రీక్రియేట్ చేశారు సినిమాని. దీంట్లో మేజర్గా వచ్చేసి నికోల్ కిడ్మ్యాన్, ఇంకా ఇద్దరు ముగ్గురు మనకి ఆ ఫేస్లు అయితే గుర్తున్నాయి కానీ పేర్లు గుర్తులే, వీళ్ళంతా యాడ్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉంది, సినిమా అయితే సూపర్ ఉంటుంది. కాకపోతే ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ కాబట్టి మనకి ఆ పేస్లోనే ఒక డ్రామా లాగే పోతూ ఉంటుంది. ఎక్కువ కాన్వర్సేషన్స్ ఉంటాయి, అన్నీ పర్టికులర్ వీళ్ళు వీళ్ళు మాట్లాడుకునేది. అమ్మాయిలు ఫస్ట్ బయటికి రావాలి కదా, బయటికి రావాలంటే ఆ షెల్లో నుంచి, ఎందుకంటే చాలా హై పొజిషన్లో ఉంటారు వాళ్ళకి, మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉంటారు. ఇది ఇటు బయటకు వస్తే సిచ్యువేషన్ ఏంది, పరువు ప్రతిష్టలు ఇవన్నీ చాలా బాగా సినిమాలో ఇది తీశారనమాట. ప్రతి ఒక్కటి మనకి మ్యూజిక్ ఎంత కావాలో అంతే, డిఓపి పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ పెద్ద మనం బయట లొకేషన్స్ చూపించేదేం కదా కదా, ఆఫీసు ఆ సెటప్ ఆ ఇదే. చాలా అద్భుతమైన డిఓపి వర్క్, ఎడిటింగ్ వర్క్ కూడా ఏది చూపించాలనేదో అంత పర్ఫెక్ట్గా ఎడిటింగ్ వర్క్ ఉంటుంది. నాకైతే ఇది బాగా అనిపించింది. నాకు అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్ అంటే ఇది మనకి ఏంది తెలియదు అన్నోళ్ళు కూర్చొని చూసారని మటుకు పిచ్చి లేస్తుంది, ఏం జరుగుతుంది రా ఇది అని. ఒక సినిమా కంటే ఇది మిగతా ఏ చాలా ఎక్కువ ఉండి పాత జ్ఞాపకాలంతా ఇచ్చేసి ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది మటుకు మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఈ సినిమా ఎవరోజు చూడొచ్చు, ఎక్కడెక్కడ ఎక్కడ చూడొచ్చు, ఇలాంటి ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్స్ని క్లారిటీ తెచ్చుకోవాలని నేను చూస్తాను అన్న వాళ్ళు కూర్చొని చూడొచ్చు హ్యాపీగా. ఫ్యామిలీతో కూర్చొని చూసి అంత పెద్ద సినిమా అయితే కాదు, ఎవరికి వాళ్ళు అయితే కూర్చొని చూడొచ్చు. ఒక యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏం జరిగాయి, మనం ఎలా స్టాండ్ అవ్వాలనేది అయితే తెలుస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు మట్టుకు లయన్స్ గేట్ అన్నది యాప్ ఉంది ఓటీటీ, దాంట్లో అయితే ఉంది. ఓ దాంట్లో ఉండేది మనకి ఎలాగ అనుకుంటే, మీరు జియో ఫైబర్ కానీ తీసుకున్నారు అంటే మీకు ఆ టీవీ ఛానల్స్ వస్తున్నాయి, ఆ ఓటీటీస్ వస్తున్నాయంటే దాంట్లో లయన్స్ గేట్ కూడా ఇంక్లూడ్ అయింది. అట్లీస్ట్ 499 599 ఎవరు తీసుకున్నా కానీ దాంట్లో ఉన్నాయి లయన్స్ గేట్. జియో టీవీ ప్లస్ అన్న దాంట్లోకి వెళ్ళామంటే కొద్దిగా కిందకు వచ్చామంటే అన్ని ఓటీటీస్ కనిపిస్తాయి దాంట్లో. ఇది ఖచ్చితంగా ఈ సినిమా ఉంది, ఖచ్చితంగా మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు సినిమా. చూసి ఎంజాయ్ చేయండి. సినిమా అయితే మటుకు మీరు కొద్దిగా మెచ్యూర్డ్గా ఉండి చూసి తెలుసుకున్నారంటే మటుకు డిసప్పాయింట్ అయితే చేయదు, చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే మటుకు ఈ సినిమా ఉంటుంది. సరే, ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడదాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ మా ఛానల్స్ సపోర్ట్ చేసేటోళ్ళు ఈ ఛానల్ని కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
మీరు ఇంకా మాకు ఏమైనా చెప్పాలనుకున్నా కానీ కింద కామెంట్స్లో రాయండి, ఏదో ఒకటి చేయండి. థ్యాంక్ యూ.